ఒరు ఆధార్ లవ్ సినిమా పాటలో తన కొంటె చూపుతో ప్రియా ప్రకాష్ వారియర్ కుర్రకారుకి కునుకు లేకుండా చేసింది. ఇంటర్నెట్ సంచలనంగా మారింది. అయితే ఈ క్రెడిట్ అంతా ప్రియా ఒక్కదానిదే కాదంటున్నారు అమ్మాయిలు. అదే పాటలో ప్రియాని కవ్విస్తూ నటించిన క్యూట్ బాయ్ రోషన్ అబ్దుల్ కిచ్ కూడా చెందుతుందంటున్నారు. అసలు రోషన్ లేకపోతే ఆ సీన్ అంతగా పండేది కాదని వాదిస్తున్నారు. తాజాగా రోషన్ అబ్దుల్ రవూఫ్కి లేడీ ఫ్యాన్స్ కూడా అమాంతంగా పెరిగిపోయారు. అందమైన అమ్మాయిని ఓరగా చూశాడు, కంటి చూపుతో క్యూట్గా సైగు చేశాడు. ఇక ఆమె చూపుల్ని తట్టుకోలేక అందంగా ఓ నవ్వు నవ్వేశాడు రోషన్ అబ్దుల్ రవూఫ్. ఇప్పుడు రోషన్ అమ్మాయిలకు వీరాభిమాని అయిపోయాడు. ఫిబ్రవరి 9 నుంచి ఇంటర్నెట్లో వరు ఆధార్ లవ్ సినిమాలోని పాట మాణిక్య మలరవ పూవి సంచలనం మొదలైంది. ఆ పాటలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ని చూసిన అబ్బాయిలంతా మనసు పారేసుకున్నారు. ఇక వ్యాలంటైన్స్ డేకి ముందు రోజు అదే సినిమా నుంచి రిలీజ్ అయిన ఇంకో క్లిప్ చూసిన యువత ప్రియరాగాలు తీశారు. ఆ పాటలో నటించిన ప్రియ సోషల్ మీడియా సంచలనంగా మారింది. అయితే ఈ పాటలో నటించిన రోషన్ అబ్దుల్కి అమాంతంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రియని కుర్రాళ్ళు ఎంతగా అభిమానిస్తున్నారో రోషన్ని అమ్మాయిలు ఆరాధిస్తున్నారు. వరు ఆధార్ లవ్ వీడియో క్లిప్స్ లో రోషన్ నటనకి అమ్మాయిలు తెగ మార్కులు వేసేస్తున్నారు. అసలు ఆ లవ్ సీన్ పండటానికి రోషన్ కారణం అంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో రోషన్ కి అమ్మాయిల ఫాలోవర్లు తెగ పెరిగిపోయారు. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ రాని సక్సెస్ ని ఒకే పాటలో చక్కని హావభావాన్ని ప్రదర్శించి దక్కించుకున్నాడు రోషన్ అబ్దుల్ రవు. April 23 అబుదాబిలో పుట్టిన రోషన్ అక్కడే ఉన్న స్కాలర్స్ ఇండియన్ స్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం రోషన్ ఫ్యామిలీ కేరళలో సెటిల్ కావడంతో అతను అక్కడే బీసీఏ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్ అయిన రోషన్ పలు డ్యాన్స్ షోల్లో పాల్గొన్నాడు. సెల్ఫీ మ్యాడ్నెస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నాడు. రోషన్ డెబ్యూట్ ఫిల్మ్ వరు ఆధార్ లవ్ ఈ ఏడాది జూన్ 14 రిలీజ్ కాబోతోంది. విడుదలకు ముందే ప్రియా రోషన్లకు మంచి హైప్ తెచ్చిపెట్టిన వరు ఆధార్ లవ్ సినిమా విడుదలయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.